అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మెగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అయితే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనం నిన్న వీడియోలో చెప్పుకున్న విధంగా అన్ని అంశాలను కవర్ చేయడం జరిగింది. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే క్లియర్గా మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే మరో 7,000 టీచర్ కొలువులు అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి సీఎం రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. ఇప్పటికే దరఖాస్తు చేసినటువంటి వారితో పాటు కొత్త వారికి ఛాన్స్, సిలబస్ మారుస్తారా లేదా అన్నటువంటి దానిపైన సస్పెన్స్ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త, ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7,000 పోస్టులతో మెగా డిఎస్సి అయితే రానుంది. అంటే మనకు అనుబంధంగా ఇప్పుడు 5,089 పోస్టులు ఉన్నాయి కదా, దానికి అనుబంధంగా మరొక 7,000 పోస్టులు కలిపేసి మొత్తంగా 12,000 పోస్టులతో మెగా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో మనకు రానుంది. అదే ఆదేశాలు అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికలను అయితే రూపొందిస్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత 6,612 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని 3 నెలల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో కనుక చూసుకుంటే 5,089 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఫర్ డిజేబుల్డ్లో మరొక 1,523 పోస్టులు ఉన్నట్టయితే ప్రకటించింది. వీటిని డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. స్పెషల్ టీచర్ పోస్టులు అయినటువంటి 1,523 ఖాళీలను పట్టించుకోకుండా 5,089 పోస్టుల భర్తీకే ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు కూడా. ఇక్కడ వీటికి మొత్తంగా 1,77,502 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పోస్టులకు నవంబర్ 20 నుంచి 30 వరకు అన్ని మనకు తెలిసిందే, అదంతా అసెంబ్లీ ఎన్నికల కారణంగా అదంతా కూడా లేట్ అయినటువంటి సంగతి తెలిసింది. అయితే కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపైన దృష్టి సారించింది. ఎందుకంటే వాళ్ళు మెగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చిండ్రు కాబట్టి, దాన్ని హైలైట్ చేసిండ్రు కాబట్టి. ఇక్కడ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి 5,089 పోస్టులకు అదనంగా మరొక 4,281 ఖాళీని ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులను కూడా భర్తీ చేస్తారు. అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి పోస్టు కూడా భర్తీ చేస్తారు. మళ్ళీ ఒకసారి ఆ అభ్యర్థులంతా కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అన్నీ ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒకసారి మీరు కూడా ఒక వినతి పత్రాన్ని ఇచ్చిండ్రు అనుకోండి, దానిపైన క్లియర్గా ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు మోడల్ స్కూల్స్లో మరొక 1,000, అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే గుర్తించారు. అలాగే మరో 400 పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి. మొత్తంగా 12,000 పోస్టులకైతే ఇక్కడ దీనికి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు అతి త్వరలోనైతే రానుంది. అంటే ఆల్రెడీ వచ్చింది, దానికి అనుబంధ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని తర్వాత తాజాగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో దరఖాస్తు చేసినటువంటి వారు కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది. సిలబస్ పాతదేనా మారుస్తారా అనేటువంటి అంశం, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ను మారుస్తారా లేక పాతదాన్నే కొనసాగిస్తారా అనేటువంటి విషయంపైన స్పష్టత రావాల్సి ఉంది. డిఎస్సి పరీక్షలో చూసుకుంటే 80 మార్కులు, టెట్ వెయిటేజీలో 20 మార్కులతో కలిపి మొత్తంగా 100 మార్కులకు పరిగణలోకి తీసుకుంటారు. ఇదంతా మార్కుల వెయిటేజ్ అనేది ఇచ్చారు. మార్కుల వెయిటేజ్ అనేది మనకు తెలిసిందే. అయితే సిలబస్లో కొత్తగా చేర్చినటువంటి అంశాలు మనకు పాత డిఎస్సికి, మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి డిఎస్సికి తేడా చూసుకుంటే మనకి ఇక్కడ వెయిటేజ్లో ఎలాంటి తేడా లేదు, కానీ సిలబస్ని హెవీగా పెంచారు. ఎందులో అంటే ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, సైకాలజీ అనేటువంటి అంశాన్ని తీసుకొని పెట్టారు. అయితే టెట్టులో ఆల్రెడీ సైకాలజీ మనం చదివిందే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ డిఎస్సిలో చదవాల్సినటువంటి అవసరం లేదు. లేకుంటే ఒకవేళ డిఎస్సిలో కూడా చదవాలి అని వాళ్ళ ఉద్దేశంలో ఉంటే కనుక అదనంగా మరి అంత బర్డెన్గా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందరికీ ఖచ్చితంగా ఆ సిలబస్ని అదనంగా చేర్చినటువంటి సందర్భంలో మరికొన్ని అనవసరమైనటువంటి టాపిక్స్ అందులో నుంచి తీసేస్తే బాగుండు. కానీ వాళ్లకు అప్పుడు
ఉద్యోగాలు పెంచమంటే సిలబస్ పెంచి ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులకు భారాన్ని పెంచారు కాబట్టి ఆ అంశం పైన కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఖచ్చితంగా అవుతుందా ఏమైనా మార్పులు జరుగుతాయని అని అడిగితే మాత్రం ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ సిలబస్లో ఎక్కడ మార్పులు చేసేటువంటి అవకాశాలు అయితే దాదాపుగా 99% ఉండకపోవచ్చు. మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఖచ్చితంగా ఇకనైనా ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి మంచి అప్డేటే వచ్చింది కాబట్టి అందరికీ గుడ్ న్యూసే కాబట్టి ఇక 20,000 కానీ మిగిలినటువంటి ఆ మెగా డిఎస్సీ అనేటువంటి ఆ పోస్టులు ఇంకా ఉండాలి అనేటువంటి అంశాలని కూడా కొంచెం పక్కకు పెట్టి ఒకవేళ అవకాశం ఉంటే వాళ్ళు కూడా అవి కూడా ఇస్తారు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడున్నటువంటి సమయంలో మిగిలినటువంటి మన బదిలీలు ప్రమోషన్లు వీటన్నింటికీ లింక్ పెట్టిననుకోండి అది ఓడిసే ముచ్చట కాదు. 12,000 అంటే మంచి నోటిఫికేషనే కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ పుస్తకాలకు ఉన్నటువంటి దుమ్ములను దులిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే భర్తీ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసినటువంటి ఉపాధ్యాయ పోస్టుల వివరాలు అనేటివి చూసాం. అంటే మొన్న వచ్చినటువంటి 5,089 పోస్టులకు సంబంధించి ఇక దీనికి సంబంధించి కూడా అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి అన్ని వివరాలు కూడా మనకు క్లియర్గా వస్తాయి. అప్పుడు క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ రకంగా ఈ సిలబస్ ఇలాగే కొనసాగుతుందా, ఏమైనా మార్పులు చేస్తారా అనేటి విషయంలో కనుక అధికారులు కూడా స్పష్టత ఇవ్వాల్సి అవసరం ఉంది అనేటువంటి అప్డేట్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా ఎందుకు చదవాలి అంటే మనకు తెలిసిందే ఎవరికి ఏ సబ్జెక్టుల వాళ్ళకి ఎన్నెన్ని మార్కులు ఉంటాయి అనేటువంటిది. రేషనలైజేషన్ లేకుండా ముందుకు, టీచర్ల క్రమబద్ధీకరణకు స్వస్తి పలకడమే కాకుండా మూసివేసిన పాఠశాలను కూడా తెరిపించాలని సర్కారు తాజా నిర్ణయం పైన విద్యాశాఖ వర్గాలు మేధావుల్లో విస్మయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా లేదు, సుమారు 6,000 పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడే కొనసాగుతున్నారు. వీటిలో దాదాపుగా 30 కంటే తక్కువ విద్యార్థులు అయితే ఉన్నారు. మరొక 1,290 పాఠశాలల్లో ఇక్కడ 0 అడ్మిషన్లు ఉన్నాయి. దీంతో ఆయా స్కూళ్లను మూసివేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ ద్వారా ఇలాంటి పాఠశాలల్లోని పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉండేది. ఇక ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఉండాలనేటువంటి విధానంలో భాగంగా ప్రభుత్వం దీన్ని తాజాగా ఉపసంహరించుకున్నట్టు అయితే తెలుస్తుంది. ఇలాంటి పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను యథాతథంగా ఉంచాలని నిర్ణయించడం పైన భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వాటిని మూసేస్తే ఏమొస్తుంది, ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి స్ట్రిక్ట్గా వాళ్ళు ఎంబడబడితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు అనేవి చాలా బాగా అవుతాయండి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా అందులోనే జాయిన్ కావాలి. ఆ రకమైనటువంటి కొన్ని నిబంధనలు ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఎంబడబడితే కనుక ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం అనేది వస్తుంది. ఈ ప్రైవేటు పాఠశాలలు కూడా ఇక్కడ దానికి సంబంధించి తగ్గిపోతాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఖచ్చితంగా అప్పుడు ఆ రకంగా జరిగితే కనుక ఉపాధ్యాయ కాలు ప్రతి సంవత్సరం కూడా భర్తీ చేసుకోవడానికి మనకు అవకాశాలు మెండుగా ఉంటాయి అనేటువంటి అంశాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్, త్వరలో మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనేటువంటి అంశం. దాదాపుగా మనం ఇప్పుడే క్లియర్గా అన్ని అంశాలను చూసాం. మిగిలినటువంటి న్యూస్ పేపర్లో మనకు ఏమొచ్చిందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వెలుగు న్యూస్ పేపర్. ఇక దాదాపుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు. ప్రతి పంచాయతీలో సర్కారు బడి మెగా డిఎస్సికి ఏర్పాట్లు చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ వర్సిటీ, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపైన ఫోకస్. మన ఊరు మన బడి పైన ఖర్చులపైన సమగ్ర విచారణ చేపట్టాలి. స్టూడెంట్లు లేరనేటువంటి నెపంతో మూసేసిన స్కూళ్ళు తిరిగి ఓపెన్ చేయాలి. ప్రైవేటు వర్సిటీల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు చట్టం కూడా తెస్తామని ప్రకటన. ఇళ్ళకి ఇచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని పర్మిషన్ అనేటువంటి ఫైర్ అయితే కావడం జరిగింది. ఆ వర్సిటీలకు ఇచ్చినటువంటి దానిలో పర్మిషన్ ఇచ్చినందుకు ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో సర్కారు బడి ఉండాల్సిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి లేని పంచాయతీ అనేటువంటి పేరు రాష్ట్రంలో వినిపించొద్దు. ఎంత చిన్న ఊరైనా, మారుమూల తండా అయినా కూడా తప్పకుండా అందులో ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువు కోసం ఇతర ఊర్లకు పట్టణాలకు పోయేటువంటి పరిస్థితి అయితే రానివద్దని, స్థానికంగానే సౌకర్యాలు కల్పించాలని అన్నారు. స్టూడెంట్లు లేరనేటువంటి నిపంతో మూసేసినటువంటి అన్ని స్కూళ్లను తిరిగి తెరిపించాలని అధికారులను అయితే సీఎం గారు అయితే ఆదేశించడం జరిగింది. ఎంతమంది పిల్లలున్నా కూడా
గవర్నమెంట్ స్కూళ్లను నడపాల్సిందే అని అయితే స్పష్టం చేశారు. ఈ రకమైనటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళు నేనైతే వీరినే చూస్తున్నాను. మరి ఎంతవరకు ముందుకు పోతుందో అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ప్రతి పంచాయతీలో సర్కారు పడే అనేటువంటి చూసాం. తర్వాత ఇక్కడ మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖ ప్రైవేటు వర్సిటీలపైన శనివారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి డిఎస్సి నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేసినటువంటి ఖర్చులపైన కూడా సమగ్రంగా విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఇదే అంశం అయితే రావడం జరిగింది. ఊరూరాబడి మెగా డిఎస్సి, విద్యార్థులన్ని మూసివేసిన స్కూళ్ళని తెరిపించాలి, టీచర్ల ప్రమోషన్లో సమస్యలు పరిష్కరించాలి, డిఎస్సి నిర్వహణకు సత్వరమే చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా మనకు వీలైనంత తొందరలో జనవరిలో మనకు కానీ లేదంటే అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రానుంది. కాబట్టి ఖచ్చితంగా మన యొక్క జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక పక్కకు పెట్టిన పుస్తకాలన్నీ కూడా ముందు పెట్టుకొని వాటి దుమ్ము దులపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడింది. ఎందుకంటే మనకి ఏదో ఒకటి లేనిది ఆ చదువు అనేది ముందరికి పోదు కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ ఒక అంశం అయితే మనకు రావడం జరిగింది. ఆదేశాలు కూడా సీఎం గారి దగ్గర నుంచి వచ్చాయి. విద్యాశాఖ మంత్రి రావాలి కదా అనుకుంటే అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ఏ శాఖలు శాఖ మంత్రి కేటాయించినటువంటివి అన్నీ కూడా సీఎం గారి దగ్గరనే ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ సీఎం గారే చెప్పారు, దాంతోపాటు విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పినట్టే. కాబట్టి ఇక మీరు ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. దాదాపుగా ఏ న్యూస్ పేపర్ చదివినా కూడా అవే అంశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ మొదలు పెట్టి కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా స్పీడ్ పెంచేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.